రామచంద్రపురం విజయ ఫంక్షన్ హాల్ నుండి పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులని బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఫంక్షన్ హాల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు తప్ప బయట వారిని ఎవరిని పోలీసులు అనుమతించట్లేదు. సంఘీభావంగా వచ్చిన వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చౌదరి అందిస్తారు. యాత్ర ఏదైతే ఉందో 41వ రోజు అయితే రామచంద్రపురం పట్టణం నుంచి మొదలవనుంది. అయితే ఈ రోజు ఉదయం పోలీసుల ఆంక్షల నడుమ అయితే పాదయాత్ర కొనసాగనుందని చెప్పి చెప్తాను. మనం చూసుకోవచ్చు రాత్రి బస చేసిన ఏదైతే ఫంక్షన్ హాల్ విజయ ఫంక్షన్ హాల్ ఉందో విజయ ఫంక్షన్ హాల్ నుంచి రైతుల్ని కొద్దిసేపటి వరకు బయటికి రాని పరిస్థితి అయితే పోలీసులు పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కేవలం 600 మందిని మాత్రమే అలౌ చేస్తామని చెప్పేసి, అట్లాగే స్థానికంగా వచ్చిన రైతుల్ని కానీ ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ పూర్తి స్థాయిలో పాదయాత్రలో ఎలౌ చేయబోమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే పోలీసులు అయితే విజయ ఫంక్షన్ హాల్ బయట అయితే భారీగా మోహరించిన పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఐడి కార్డులు ఉన్న ఏదైతే రైతులను మాత్రమే బయటికి అలౌ చేస్తూ పూర్తి స్థాయిలో నియంత్రించే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న మాకు ఇప్పటివరకు ఇటువంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పి, ఖచ్చితంగా ఈ ఐడి కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేయటం ఏంటి అన్న మాకు సందిగ్ధంలో ఉన్నామని చెప్పేసి అన్నారు. అయితే జేఏసీ నాయకులు ఎటువంటి చర్చలు జరుపుతారు లేకపోతే ఎలా కొనసాగుతుందని చెప్పేసి ఉత్కంఠభరితంగా అయితే ఈ పాదయాత్ర ఉండబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అయితే రామచంద్రపురం పట్టణాన్ని మొదలయ్యి 14 కిలోమీటర్ల మేర అయితే ద్రాక్షారామం మీదుగా విజయరాయుడిపాలెం వరకు కొనసాగనున్న నేపథ్యంలో రోజు ప్రతిరోజు 8 గంటల 10 నిమిషాలు 8 గంటల 20 నిమిషాలకి ప్రారంభం కానున్న ఏ పాదయాత్ర అయితే ప్రస్తుతం ఇప్పుడు వరకు 8:30 అవుతున్నా కానీ ప్రారంభం కాలేదని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో మీ సంరక్షణ కోసమే మేము చేస్తున్న పనులు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే అక్కడ బయటికి రావడానికి ఖచ్చితంగా విజయ ఫంక్షన్ హాల్ నుంచి బయటికి రావడానికి రైతులకు ఐడి కార్డులు ఉంటేనే ఎలా చేస్తామని చెప్తున్న స్థానిక డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే పోలీసులు భారీగా మోహరించడం అయితే జరిగింది. అయితే నిన్న రామచంద్రపురం గ్రామ పట్టణ శివారులో అయితే పూర్తి స్థాయిలో ఏదైతే పసలపూడి వద్ద జరిగిన ఘటన మరొక ముందలే ఉదయమే పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యలు అయితే జరుగుతుంటుందో ఈరోజు పాదయాత్ర ఎలా కొనసాగుతుంది అని చెప్పేసి వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయమే ఇట్లా అంటే ఏదైతే అమరేశ్వరుడి రథం ఏదైతే ఉందో అమరేశ్వరుడి రథం పూర్తి స్థాయిలో ఒక చోట ఉండటం, అయితే రాత్రి బస చేసిన విజయ ఫంక్షన్ నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే పోలీసులతో అయితే చర్చలు జరుపుతున్న దృశ్యాలు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఈరోజు ప్రారంభం కావడంతో ఈరోజు 14 కిలోమీటర్లు నడుస్తారా లేదా అనేది వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైతులకి ఏదైతే పోలీసులకి జరిగిన నిన్న కొద్దిపాటి వాగ్వాదంలో అయితే కొంతమంది రైతులు కూడా గాయపడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఉదయం రైతుల్ని ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రం ఎలా చేస్తామని చెప్పేసి మిగతా వాళ్ళని ఎలా చేయమని చెప్పడంతో ఇంతవరకు రైతులు అయితే బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ద్రాక్షారామం వద్ద ఉన్న పురుషాలు అక్కడ చేరుకుని అక్కడ దేవాలయాన్ని సందర్శించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన అక్కడ మహిళల చేత భారీ స్థాయిలో 3 రాజధానులకు సంబంధించి ఏదైతే ఉందో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి మాకు తెలియవచ్చిన సమాచారం ఇది. అయితే ఈ నేపథ్యంలో ఇంతవరకు ప్రారంభం కానీ ఏదైతే పాదయాత్ర ఉందో ఈరోజు 14 కిలోమీటర్లు నడవగలరా లేకపోతే ఇప్పుడు ప్రారంభం అవుతుంది అన్న విషయం కూడా పూర్తి స్థాయిలో సందిగ్ధంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో నిన్న జరిగిన సంఘటనల నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు నడుమ పోలీసులు అయితే పాదయాత్ర నడిపించేందుకు చూస్తున్నారు. అట్లే స్థానికంగా వస్తున్న మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారిని కట్టడి చేసేందుకు ఎక్కడికెక్కడ భారీ గడిచి పెట్టి అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది.